అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్, డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంట. గురుగారు, అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో ఈ తులారాశి వారికి రహస్యత ఏ విధంగా ఉందంటే, రాహు మేన రాశిలో, శని వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో, అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి ఈ సింహ కన్యారాశిలో ఉండడం, ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడు తుల వృషభ రాశి సంచారం, అలాగే ఈ యొక్క కుచుడు మనకి కర్కాటక మిథున రాశి సంచారము, అలాగే రవి మనకి సింహ కన్యారాశుల సంచారం, తులారాశిలో కూడా సంచారం చేస్తుంది ఆఖరి వారంలో. కాబట్టి ఈ విధంగా మనం కనుక తీసుకున్నప్పుడు ప్రతి 14-15 తేదీలకి రవి మారుతూ ఉంటాడనమాట. మనం ఈ గ్రహస్థితిని బట్టి మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి. అయితే అప్పులు చేసి పడేస్తారు. ఆ అప్పులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు అడగడమే ఆలస్యంగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ వడ్డీ రేట్ అయినా సరే డోంట్ కేర్ అన్నట్టు తీసేసుకుంటారనమాట. తీసేసుకుని చక్కగా బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో వీళ్ళకి ఏమి డోకా లేదు, చక్కగా ఉద్యోగం చేసుకుంటారు. జీతభత్యాలన్నీ కూడా బాగా పెరగడం జరుగుతాయి. ఇక ఈ షష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అవతలాన్ని మెస్మరైజ్ చేస్తారు అవతలాళ్ళు, వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అది కంపల్సరీ అవతలాళ్ళు నమ్మేస్తారనమాట. అంత చక్కగా వీళ్ళు చెప్పేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఫుల్గా వీళ్ళు ఛాందస వాదులు అయిపోతారు. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఎటువంటి తిడ్డమని వాదిస్తూ ఉంటారు. అదొకటే డ్రాబ్యాక్ అనుకుంటే కాస్త చాదస్తం అనేటటువంటిది ఉంటుంది, కానీ అది ఇంకా ఎక్కువైపోవడం అనేటటువంటిది ఈ కేతుగ్రహ ప్రభావం వలన జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళడము, విందు వినోద కార్యక్రమాలను అందరూ కలిసి చేసుకోవడం, అందరూ కలిసి గోవాలకి, సింగపూర్లకి, మలేషియాలకి వెళ్ళిపోవడము, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క తులారాశిలో ఎవరికైతే వివాహాలు కాలేదో అటువంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావన్నమాట. ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ భూములకు సంబంధించి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు ఉంటాయి. ఆ భూముల్ని అమ్మితే వీళ్ళకి పెద్దగా ఎక్కువ రేట్లు అనేటటువంటివి రావన్నమాట. అలాగే కొన్ని భూములు వివాదాల్లో ఉంటాయి, అవి ఏమైనా పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి వివాదాలు పరిష్కరింపబడతాయి, కానీ ఈ నెలలో మాత్రం కాదనమాట. కొంతమంది వెరీ ఫ్యూ పర్సెంట్, 0.1% మందికి పరిష్కారం అవుతాయి, కానీ ఇంకా స్టిల్ పరిష్కారం అయ్యేటటువంటి టైం ఉంది. అప్పుడు కోట్లాను కోట్ల రూపాయలలో వీళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వీళ్ళు రోడ్డు బెగ్గర్స్ లాగే వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అందరినీ బతిమాలుకుంటూ ఉండాలన్నమాట. కోర్టు వాయిదా ఇవ్వమని డబ్బులు ఇచ్చి బెగింగ్ చేసుకోవాలి వీళ్ళు. ఇది అది వీళ్ళ యొక్క గ్రహస్థితి. ఇప్పుడు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నారు గురుగారు? విద్యార్థులు ఈ యొక్క తులారాశిలో అష్టమ గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. వీళ్ళు ఎంతసేపు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటటువంటిది పెద్దవాళ్ళు పెట్టుకుంటే, ఈ చిన్నవాళ్ళు లవ్ అఫైర్స్ పెట్టుకొని ఉన్న చదువు కూడా ఓడబెరుక్కుంటారనమాట. అందువలన వీళ్ళు ఆడవాళ్ళు కనబడినప్పుడు వీళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళి చూడడం అనేటటువంటి చూడకూడదు. అండ్ వీళ్ళు కొత్త కొత్త ఆలోచన విధానాలు అనేటటువంటివి వస్తాయి, కానీ లక్ ఇంకా ఫేవర్ చేయదు వీళ్ళకి. విదేశాలకి, ఉద్యోగాలకి, వాటికి అప్లై చేసుకున్నారు, కానీ ఇంకా అవన్నీ కూడా పూర్తిగా నెరవేరవన్నమాట. వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు? కానీ వృత్తిపరంగా వాళ్ళకు వస్తున్నటువంటి జీతభత్యాలు వాళ్ళకి వచ్చేస్తాయి, అందులో ఏ విధమైన మార్పు లేదు. ఇకపోతే వీళ్ళ ఆరోగ్యపరంగా వచ్చేసరికి గుండె సంబంధమైనటువంటి నీరసం అనేటటువంటిది వస్తుంది. అండ్ వీళ్ళంతా కూడా ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే ఎటువంటి తెడ్డ వాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు ఎవరు చెప్పేది వినే సమస్య ఉండదు. ఈ హార్ట్ డిజీజెస్ రావు అని ఎవడో ఫూలిష్ ఫెలోస్ వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని ఇక ఉద్యోగాలు మనేసి అదే పనిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది తులారాశిలో ఉన్నారు.
మరి అటువంటి వాళ్ళందరికీ కూడా గుండె నీరసం అయిపోయి, గుండె నీరసం వ్యాధి అనేటటువంటి ఈ నెలలో వస్తుంది. అండ్ ఎవరికైతే ఈ యొక్క పురాణాలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు, ఎవరైతే ఎక్కువ చేస్తారో అటువంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క క్షయ వ్యాధి వస్తుంది, ఆర్గన్స్ అన్నీ కూడా ఈ యొక్క మాల్ ఫంక్షనింగ్ జరుగుతాయన్నమాట. సో వి కాల్ ఇట్ యాజ్ రిప్రొడక్షన్ ప్రాసెస్ కూడా స్లో డౌన్ అయిపోవడానికి అవకాశాలు అనేటి, ఎరెక్చల్ డిస్ఫంక్షనింగ్ అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో ఈ యొక్క తులరాశి వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అనేటటువంటి ఆతృత ఎక్కువ ఉంటుంది. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే తులరాశి వాళ్ళల్లో ఈ సినిమా యాక్టర్లు, ఈ కెమెరాస్ ముందు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఇంచుమించు తులరాశి వాళ్ళే ఉంటారు. అంటే అదొక సరదా వాళ్ళకి, అదొక ప్యాషన్, అదొక ఇది చెప్పాలి అనేటటువంటిది. అట్లా కాకుండా వీళ్ళ లైఫ్ని ప్రాక్టికల్గా మేము చేసుకొని మలుచుకోవాలా అని ఈ నార్మల్ పీపుల్లో, ఈ 10 మంది మనల్ని అబ్జర్వ్ చేయాలా, 10 మంది కెమెరాలలో చూడాలని వీళ్ళైతే ఎలాగ అనుకుంటారో, ఆర్టిస్టుల కెమెరా ముందు తులరాశి వాళ్ళు, అలాగే మామూలు సామాన్య ప్రజల తులరాశి వాళ్ళు నేను మాట్లాడుతుంటే 10 మంది వినాలా, నేను చాలా గొప్పవాడు అనుకోవాలా అని అటెన్షన్ డ్రా చేసుకోవాలా అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసం సరైనదే అంటారా? కొత్త పెట్టుబడులు అనేటటువంటిది వద్దంటే వస్తాయి తులరాశి వాళ్ళకి డబ్బులు. అయితే వాళ్ళు డబ్బులు తెస్తారు, ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళు ముంచుతారనమాట. ఎందువల్లంటే వీళ్ళకే డబ్బులు ఇంకా అప్పుడే లేదు, 8వ ఇంట్లోనే గురుడు ఉన్నాడు, మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకొక 6 నెలలు ఉంది, మరి రేపు మే 1వ నుంచి వీళ్ళకి కాస్త పరిస్థితులు అనేటటువంటి మారుతాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది వ్యాపారాల కోసం, ఏవో రకాల వ్యాపారాల కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరి అటువంటి వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ అనేటటువంటివి కష్టపడుతూ ఉంటే అవుతాయి, బట్ వెరీ ఇమ్మీడియట్గా వీళ్ళకి అవడం అనేటటువంటిది జరగదన్నమాట. తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తులారాశి వారు ఏం చేయాలంటే చక్కగా వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి చూసుకొని దానికి అంగ ప్రదక్షిణ అంటే తడి బట్టలతో 18 సార్లు కనీసం అట్లీస్ట్ శనివారం నాడు ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క నెలంతా కూడా 30 రోజులు కూడా ఒంటిపూట భోజనం చేసుకొని ఇంటి మీద నేల మీద పడుకోవాలి. పడుకొని అంటే చాపేసుకొని పడుకోవాలి. తర్వాత చక్కగా ఈ యొక్క తులరాశి వారికి గురుబలం లేదు కాబట్టి మనము నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ యొక్క గురుగ్రహానికి జపం చేసుకోవాలి. ఓం గురవే నమః, బృహస్పతియే నమః అని చదువుకున్నా కూడా సరిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క మనధర్మ మనుస్మృతి ప్రకారం మనధర్మ శాస్త్రంలో ఎవరి జీతాల్లో ఎంతమంది, అంటే నేను చెప్పేది పేదవాళ్ళని పంచమని కాదు, బాగా డబ్బు ఉన్న వాళ్ళని సంగతి చెప్తున్నాను నేను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు, వీళ్ళకి డబ్బులు బాగానే ఉన్నాయి. పాపం పేదవాడు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇక బాగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మనధర్మ శాస్త్రం స్ట్రిక్ట్గా పాటించాలి వీళ్ళు. అంటే వాళ్ళ యొక్క జీతంలో 10% అనేటటువంటిది కంపల్సరీ పేదవాళ్ళకి వీళ్ళు ఖర్చు పెట్టాలి. పేదవాళ్ళని వెతుక్కోవడం కూడా వీళ్ళదే డ్యూటీ. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరు ఏ జ్యోతిష్కుడు చెప్పిన రెమెడీస్ అయినా కూడా అవి ఫలిస్తాయి. అలా కాకుండా కేవలం పసుపు వేసేయచ్చు, కుంకుమ వేసేయచ్చు, ఇదేదో ఈజీగా ఉందని చెప్పేసి వేసేసి నాకు గ్రహాలు మరపాలి, నాకు 1 కోటి రూపాయలు వచ్చారంటే కుదరం. సో దే హ్యావ్ టు సాక్రిఫైస్, ముందు త్యాగం చేయాలి. త్యాగం చేస్తే సక్సెస్ వస్తుంది. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.